ఏలూరు 33వ డివిజన్ చిట్టివలస పాకల స్థానిక కార్పొరేటర్ కత్తిరి రామోహన్ ఆధ్వర్యంలో 3వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం సాయం సుమరు విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ మేతల సురేష్ బాబు హాజరయ్యారు. తొలుత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వైఎస్ జగన్తోనే అభివృద్ధి సాధ్యమని, కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వా తాతల వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ధ్యేయంతో ఈ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయం అడ్మిన్స్ మరియు 33వ డివిజన్ మహిళా సోదరీమణులతో పాటు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మనందరినీ మన బిడ్డ చదివిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. మరి అటువంటి వ్యక్తిని ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి చాలా ధారణాత ధారణ మాట్లాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారంటే కనుక మనందరూ కూడా టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు కాదమ్మా, మనం మనల్ని ఎందుకంటే లబ్ధి పొందుతున్న మనల్ని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయలేదు చేసేవాడిని విమర్శిస్తాం మనందరం చూస్తున్నాం. మరి మీరందరూ కూడా మనసులో భావం ఉండొచ్చు, మరి నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి, మరి అన్ని ఏంటి ఈ పరిస్థితి అనేది మీరందరూ కూడా ఆలోచన ఉన్న సంగతి మరి మనందరం ఆలోచించాలి. ఎందుకంటే ఇది కేవలం మన ఏలూరులోనే రేట్లు పెరగట్లా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ భూమి మండలం మీద ఉన్న ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి. దానికి గల కారణం మా యొక్క 2 సంవత్సరాలు గత 2.5-3 సంవత్సరాల వరకు కోవిడ్ వల్ల మనం అందరం కూడా ఇళ్లకే పరిమితం అయిపోవడం వల్ల మరి కేవలం మనం బ్రతుకుతున్న ఏర్పాటు చేసాం. మేము 3-2 అన్నాము, 2-2 బాగు వచ్చాము. 2 గంటల కంటే ముందు వచ్చిన్నారు కొంతమంది, ఎవరంటే చేయదు రానోడు అంటే నలుగురు రాలేదమ్మా. మా సత్య కర్మలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు ఈ నలుగురు వచ్చే ముందు ఏమో అది మీకేం ప్రాబ్లం లేదమ్మా. మన జగన్ మన మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు, ఏదైనా అనావారి కారణాల వల్ల ఒకడో ఇద్దరో ఆగిపోతే మీరు పెట్టుకోండి అమ్మా, నెక్స్ట్ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తారని క్లియర్ గా చెప్పారు. యూట్యూబ్ లో ఉంటే చూడండి అమ్మా, జగన్ క్లియర్ గా చెప్పారు. ఆ ఇన్స్ట్రక్షన్ అధికారులు కానీ మేము కానీ పాటిస్తున్నాం. ఏదో చిన్న మిస్టేక్స్ ఉన్న ఆగి మరీ కొంతమంది బొమ్మలు ఇద్దరు 60 ఏళ్ళు నిండిపోయాడు కాలేజీ రాదు, కానీ ఇది చిన్న మిస్టేక్స్ ఉన్న నలుగురికి కూడా వచ్చేస్తాయి. నేను రవి సార్తో మాట్లాడాను, చైతన్య సార్తో మాట్లాడాను, చిన్న అప్లికేషన్ సంతకం పెట్టి చూడాలి, నెక్స్ట్ మంత్ మీకు వచ్చేస్తుంది. ఏమి మీరు ఇబ్బంది కూడా అవసరం లేదు. జగన్ గారు ఇచ్చిన మొట్టమొదటి విడత ఎప్పుడైతే చేయూత తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు 10 మంది అయ్యారు. ఈ రోజున అంటే ఒక మహిళకి ఒక 20,000 రూపాయలు ఇస్తే దాన్ని ఆవిడ ఎలా పెట్టుబడిగా పెట్టి ఒక ఉత్పాదకత వైపు అడుగులు వేసి ఒక బిజినెస్ మైండ్ తోటి ఆలోచించి ఆ 10 రూపాయల నుంచి 1 రూపాయి సంపాదించాలనే ఆలోచన విధానం చాలా గొప్పది. సో ఈ సందర్భంగా మేము అందరూ కూడా మెప్మా అధికారులుగా కానీ సచివాలయ సిబ్బంది మేము అందరం అడిగేది ఏంటంటే మీరు పొందుతున్నటువంటి ఈ యొక్క డబ్బుని సక్రమంగా వినియోగించుకోవాలి, మహిళలందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి, మీ కుటుంబాలలో ఆదాయాన్ని పెంచాలి. సో ఖర్చును మనం తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచినప్పుడు డెఫినెట్గా మన జీవన ప్రమాణ స్థాయి అనేది చాలా